సర్పంచ్ ప్రభుత్వాన్నే భయపిస్తున్నాడా? సర్పంచ్ హోదాలో ఉండి గులాబీ బాస్లను భయపెడుతున్నాడా? ప్రభుత్వ అధికారులు ఈ సర్పంచ్ వెనకే ఎందుకు పడుతున్నారు? అసలు రాహుల్ పర్యటన సర్పంచ్ ను ఏం మలుపు తిప్పింది? కేవలం పఠాన్ చెరువు అంతవరకు తెలిసిన ఈ సర్పంచ్ పేరు తెలంగాణ వ్యాప్తంగా ఎందుకు మారుమోగింది? అసలు పఠాన్ చెరువు అమీన్పూర్ సర్పంచ్ పరిస్థితి ఏంటి? రాజకీయ పరంగా ఆయన అడుగులు ఎటువైపు పడుతున్నాయి? ఏ అండతో ఆయన అధికారులపై బిచ్చుకు పడుతున్నాడు? ఈరోజు దేశంలో ఆ సర్పంచ్ మందుపడుతున్నారు. కట శ్రీనివాస్ గారు, అసలు రాజకీయ పరంగా మీ ఎంట్రీ ఎప్పుడు మొదలైంది? నేను దాదాపుగా 2005 నా రాజకీయ నగరప్రవేశం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ప్రజాస్వామ్యంలో మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫస్ట్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా సమాజంలో ప్రజలకు దగ్గరవుతూ మమేకమవుతూ గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క అమీన్పూర్ పంచాయతీలో మరి అన్ని కాలనీలలో ఉన్నటువంటి 5 గ్రామాలలో కూడా మరి అన్ని పరిశీలించి మరి నిత్యం ప్రజల కష్టాలు సుఖాలు అన్ని తెలుసుకుంటూ మరి మొన్న 2013 ఎలక్షన్ల అవకాశం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మరి ఇలాంటి నాయకుడు ఉండాలి, మరి ఇలాంటి నాయకుడిని గెలిపిస్తే మరి ఇక్కడ గ్రామం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలోనే నంబర్ 1 మెజారిటీగా మరి కనీవిని ఎరగని విధంగా మరి ఏ సర్పంచ్ కూడా మరి రానటువంటి మెజారిటీ మరి 8000 చిల్లర మెజారిటీతో అవతల నిలబడేటువంటి అభ్యర్థులకి డిపాజిట్ లేకుండా మరి ఏకగ్రీవంగా నన్ను కానీ మరి ఉన్నటువంటి నా 20 మంది నా ఫ్యానల్ కానీ మొత్తం కూడా ఏకగ్రీవంగా మరి నన్ను ప్రజలందరూ కూడా నా మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నన్ను గెలిపించడం జరిగింది. కట శ్రీనివాస్ గౌడ్ ప్రజల్ని భయపెడతాడు, బెదిరిస్తాడు, వ్యాపారులని బెదిరింపుల ధోరణితో మాట్లాడతారని అధికార పక్ష నేతలు అంటున్నారు. నిజంగా తండ్రి ప్రవర్తనే తనయుడికి కూడా సోకిందంటారా? వాస్తవంగా ఇప్పుడు రాజకీయాలు అనేది ఉంటే ఉంటాయి. రాజకీయాలు ప్రతిపక్షం అనేది ఇప్పుడు అధికారంలో నేనున్నా కాబట్టి ప్రతిపక్షం అనేది ఏదో ఒకటి బుడిదల్లాలని ఏదో ఒకటి ప్రయత్నం చేస్తుంటుంది. ఈరోజు నాకు ప్రజలిచ్చినటువంటి తీర్పు ఉమ్మడి రాష్ట్రంలోనే 8000 చిల్లర మెజారిటీ అని ఇందాక కూడా చెప్పడం జరిగింది మీకు. నేను మరి ఈ యొక్క అమీన్పూర్ పంచాయతీ అంటే ఒక మినీ ఇండియా. ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి అందరు కూడా అందరి మనసును నేను దోచుకొని మరి అందరు కూడా ఏకగ్రీవంగా మరి నాకు ఓట్లేసి గెలిపించారు అంటే అంత మెజారిటీతో గెలిపించారు అంటే మరి దాన్ని నా పద్ధతి ఎలాంటిది, నా నడక ఎలాంటిది అనేది ప్రజలే తీర్పిచ్చారు. ఇలాంటి ప్రతిపక్షాలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాయి. వాస్తవంగా ప్రజలకు వెళ్ళి తెలుసుకుంటే శ్రీనివాస్ గౌడ్ ఎలాంటోడు, ఏంది, ఎలాంటి పద్ధతి నడుస్తుంది అనేది ప్రజలే చెప్తారు. ముందు కూడా రాబోయే రోజులలో కూడా ప్రజలే తీర్పిస్తారు కాబట్టి దాని పరంగా కూడా చూడొచ్చు అని చెప్పి తెలియజేస్తాం. మీ తండ్రి దృశ్యం గౌడ్ కూడా గతంలో సర్పంచ్గా చేసినప్పుడు రౌడీజంతోనే రాజ్యం చేసేవారు అని అంటారు. అదే తరహాలో తనయుడు కూడా చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఈరోజు మా నాన్నగారి గురించి కూడా చెప్తామని అంటున్నారు. నిజాయితీగా ఉండి తప్పును తప్పు అంటే దాన్ని ఏదో రౌడీజమనో ఇంకోటనో క్రియేషన్ చేసి పడని వాళ్ళు ఏదో ఒకటి దాన్ని ఒకటి అంటగట్టి చెప్పడం తప్ప ఈరోజు కూడా ఆయన చాలామంది ప్రజల గుండెలలో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఈరోజు దర్శన్ గౌడ్ గారు అంటే నిజాయితీకి మారు పేరు ఆయన. ఈరోజు నేనున్న ఈరోజు ఏ ఒక్క అధికారిని కానీ ఏ ఒక్కరిని కానీ పబ్లిక్ని కానీ అడిగి లీడర్లను కాదు ప్రజలను అడిగి ప్రజల నిజంగా ఇట్లాంటి వైఖరి ఏమైనా శ్రీనివాస్ గౌడ్ దగ్గర ఉంది అని అంటే నేను ఈరోజు కూడా నా పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పూసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కేవలం అమీన్పూర్ ప్రజలకి పఠాన్ చెరువు నియోజకవర్గానికి మాత్రమే తెలిసిన శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ వ్యాప్తంగా ఒకసారి ఆ పేరు మార్మోగింది. మీ సస్పెన్షన్ అసలు దేనికి కారణం? ఈరోజు కేవలం నా మీద జరిగినటువంటి సంఘటన కేవలం నేను ఒక కాంగ్రెస్ పార్టీలో
ఒక పెద్ద సర్పంచ్గా ఉన్నాను ఒక కారణం తప్ప వేరే కారణం ఎక్కడ కూడా అందులో కనబడడం లేదు. ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఏదైతే సస్పెన్షన్ ఆర్డర్లో ఎల్ఆర్ఎస్ కట్టలేదని చెప్పో ప్రజలు, సెట్ బ్యాక్స్ కరెక్ట్ లేవని చెప్పో, కన్వర్షన్ చేసుకోలేదని చెప్పో, ఇలాంటి చిన్న చిన్న కారణాలు పెట్టి మరి వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక 1.5 ఇయర్ నుంచి పూర్తి స్థాయిలో వెతికి మరి ఏం దొరకకపోతే లాస్ట్కి ఈ సెట్ బ్యాక్స్ ఎల్ఆర్ఎస్ అనేది ఒకటి పెట్టి మరి నన్ను బలవంతంగా దౌర్జన్యంగా మరి ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఇంట్లో కుట్ర పొంది మరి నాకు సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి మరి అవన్నీ కూడా నాకు సంబంధం లేదు కాబట్టి నేను ఈరోజు ఎవ్వరికి భయపడకుండా నేను రోడ్ ఎక్కి మరి నా యొక్క నిజాయితీని నిరూపించుకోవడం జరిగింది. ఈరోజు నేను కోడికి న్యాయస్థానానికి వెళ్ళినా ఈరోజు వెంటనే నాకు 2 రోజులు కూడా ఆపకుండా ఇది తప్పు ఇది సర్పంచ్ గారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి వెంటనే నాకు సస్పెన్షన్ కూడా ఎత్తియడం జరిగింది. అంటే శ్రీనివాస్ గౌడ్కి ఏ అండతో ఇంత ధైర్యం వచ్చింది? మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరు అండ అవసరం లేదు మనకి. ఈరోజు మనం నిజాయితీగా ఉన్నాము, మనకి ఎవరి గురించి భయపడవలసిన అవసరం లేదు. మనం ఏదన్నా దొంగ పనిలో అడ్డమైన పనిలో కబ్జాలు చేసుడో ఇలాంటివి ఏమైనా చేసినట్టు ఉంటే మనం భయపడే వాళ్ళం. మనకు అలాంటిది ఏం రికార్డ్ ఏం లేదు, మనం క్లీన్ చిట్గా ఉన్నాం. ఈరోజు ఈరోజు ఉన్నటువంటి ఈరోజు గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు నన్ను ఎదుర్కోలేక నా ఎదుగుదలను జీర్ణించుకోలేక నన్ను ఏం చేయాలనేది వాళ్ళు అహోపడి వాళ్ళు ఈరోజు ఈ విధంగా చేస్తే నాకు డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పి ఆలోచనతో ఈరోజు నాకు ఈ సస్పెన్షన్ ఇదంతా కూడా ఇప్పించడం జరిగింది. ప్రజలు నా పక్కన ఉన్నారు, ప్రజలు నా వెనుక ఉన్నారు, నాకు అండదండలే నా ప్రజలు. నా ప్రజలను చూసుకొని నేను ఈరోజు ముందుకు వచ్చి నేను మాట్లాడతా ఉన్నాను. ఈ యువ వయసులో మీకంటే పెద్దోళ్ళని పార్టీలో సీనియర్లను కూడా నిజంగా రాజకీయ పరంగా భయపెట్టిస్తున్నారు. ఈ భయానికి అసలు గల కారణాలు ఏంటి? అంటే అధికార పక్షాన్ని టార్గెట్ చేసి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రశ్నించే థీరీలో ఉన్నారా? నిజంగా మీరే అధికార పక్షంలో ఉంటే ప్రజా సమస్యల కోసం ఇదే విధంగా పోరాటం చేస్తారా? తప్పకుండా. కేవలం ప్రజలకు ఏవైతే కావాలో, వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు కావాలో, ప్రజలకు ఇబ్బంది పడితే మాత్రం ఊరుకునేది లేదు. అది ఎంతటి వాళ్ళైనా కానీ దానికి మేము తలకాయ ఉంచేది లేదు. మేము నిజాయితీగా ఉన్న రోజులు, మేము నిజాయితీగా పనిచేసిన రోజులు మాకు ఎవరైనా అందరూ సమానమే. ఈరోజు అధికార పార్టీ కేవలం ఒక నా మీద ఒక కుట్ర పొంది చేస్తున్నది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజల అండదండలు నాకున్నాయి. ప్రజలందరూ కూడా రోడ్ మీదకి ఎక్కారు. దాదాపుగా 1000 మంది ఈరోజు నాకు జరిగిన సంఘటనకి మరి కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. మరి ఈరోజు నా నిజాయితీ మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉంది? శ్రీనివాస్ గౌడ్ తప్పు చేయడు, శ్రీనివాస్ గౌడ్ గారు నిజాయితీగా ఉంటారు అని ప్రజలందరికీ తెలుసు కాబట్టి అందరూ మహిళలు కానీ చిన్నలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా నా గురించి కదిలి వచ్చి మళ్ళీ కలెక్టరేట్కి అంత పెద్ద ముట్టడి చేయడం జరిగింది. ఇది అధికార పార్టీ అని కాదు, ఇంకో పార్టీ అని కాదు, నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి నేను రోడ్ ఎక్కినప్పుడు తప్పు అంటే తప్పు అన్నా. దానికి శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ అయితే ఎమ్మెల్యేకు మించిన నెట్వర్క్ ఆయనకు ఉంది అంటారు, నిజంగా మీ దగ్గర అంత నెట్వర్క్ ఉందా? కేవలం ఇది ఒక అభిమానం మాత్రమే. నిజంగా అభిమానం అంటే ఉన్నది ప్రజలకు. ప్రజలకు మనం ఖచ్చితంగా నేననే కాదు, ఎవరైనా కానీ నాయకుడు అంటాడు ప్రజాస్వామ్యంలో ప్రజలకి దగ్గరగా ఉండి దగ్గరగా వాళ్ళ కష్టసుఖాలు చూసి వాళ్ళకి అందుబాటులో ఉంటూ పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అభిమానంగా తయారై ఉంటారు మనకి. కాబట్టి నాకు ప్రజలు అభిమానంగా ఉన్నారు, నేను వాళ్ళకి దగ్గరగా ఉంటాను కాబట్టి పనులు చేస్తాను కాబట్టి మరి వారిని ఆ రూపంలో వారు నిజంగా వాస్తవం చేయాలి. ఈయనే కాదు, వాస్తవం ఉన్నటువంటి పడంచేరు నియోజకవర్గమే కాదు మరి జిల్లాలో కూడా మరి చాలా మందికి కూడా నా దగ్గరకు ఎవరు వచ్చినా కానీ నేను పనులు చేసి పెడతాను కాబట్టి వాళ్ళందరి రోజు నన్ను నాకు మొన్న జరిగిన సంఘటనకి చాలా మంది బాధపడ్డారు, చాలా మంది తరలి వచ్చినారు కాబట్టి నేను చాలా ఆ విషయంలో నేను చాలా గర్వపడతాను. 10 ఏళ్ల పాటు రెప్పరెప్పలాడిన కాంగ్రెస్ జెండా ఒక్కసారిగా అదే స్థానంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ వైఫల్యం అంటారా లేకపోతే అసలు కాంగ్రెస్ మీద ఒక్కసారిగా ప్రజల్లో తిరస్కరణ వచ్చిందంటారా? వాస్తవానికి మనందరికీ కూడా తెలిసినటువంటి సంఘటన, ఎన్నో త్యాగాలు చేసి ప్రాణత్యాగాలు చేసి మనందరం కూడా కొట్లాడుకుని సాధించినటువంటి తెలంగాణ. ఈ యొక్క ఇచ్చింది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారు ఇచ్చారు, వాస్తవానికి అది అందరికి తెలిసినటువంటి విషయం. కానీ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ, ఈ యొక్క ముఖ్యమంత్రి, వారి కోటరీ మొత్తం కూడా మాయమాటలు చెప్తూ, మాటలు గారడి చేస్తూ ప్రజలకి తెలంగాణ వచ్చింది అని అంటే ఫస్ట్ నుంచి ఉద్యమాలు తీసుకొని వెళ్ళి ప్రజలకు మొత్తం కూడా అంటే ఒక టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక కాన్సెప్ట్ తయారు చేసి పెట్టింది ఫస్ట్. ఆ పరిస్థితుల్లో మా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అరే మనందరం కూడా రాజీనామాలు చేసినాం, మన పార్టీ ఇచ్చింది,
తెలంగాణ ప్రజలు చాలా నీతి నిజాయితీవంతులు, వాళ్ళు చాలా విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు. తప్పకుండా మనకే వేస్తారు, మన సోనియమ్మ ఇచ్చింది కదా మనకే వేస్తారు అన్న ఒక ఆలోచనతో వీరందరూ కూడా ఎక్కువ ఆ రోజులో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేకపోయినారు. వాస్తవానికి సోనియా గాంధీ గారు ఇచ్చిర్రు అని చెప్పి చెప్పుకోలేకపోయినారు. ఇదే టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మొత్తం పూర్తి స్థాయిలో తెచ్చింది మేమే, అన్ని చేసింది మేమే, అన్ని ఈ పబ్లిక్ ఒక మొబిలైజేషన్ అనేది పబ్లిక్లోకి తీసుకెళ్ళగలిగారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో వాస్తవానికి కూడా మేము చెప్తా ఉన్నాం, మా కాంగ్రెస్ నాయకులు కొంచెం ఆ విషయంలో కొంచెం వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో మేము ఒకసారి ఏదైనా కానీ టీఆర్ఎస్కి వేద్దామని ప్రజలందరూ కూడా నిర్ణయం చేసుకొని వేయడం జరిగింది. కాబట్టి ఇది గవర్నమెంట్ రావడం జరిగింది. మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలంగాణ ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుంది. ఈరోజు ప్రజలందరూ నిజంగా ఇంతవరకు కూడా ముందు కూడా టీడీపీ గవర్నమెంట్ చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, మరి ఈరోజు ఎన్నడూ కూడా ప్రజలు కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు ఓటు వేద్దామా, ఎప్పుడు దింపేద్దామా అనేది ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ మీద చూడలే ప్రజలు. కానీ ఈరోజు 2.5-3 సంవత్సరాలు దగ్గరకు వచ్చింది. ఈరోజు ఇప్పటికీ ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎప్పుడు అవకాశం వస్తే ఎప్పుడు వీళ్ళని గద్దె దింపుదామన్న ఒక ఆలోచనలో ఉన్నారు. అది ఇంతవరకు ఎప్పుడు ఏ గవర్నమెంట్ని కూడా పబ్లిక్ ఎప్పుడు ఎదురు చూడలేదు, ప్రజలు ఎప్పుడు కూడా ఓటర్లు ఎప్పుడు ఎదురు చూడలేదు. కానీ ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ టీఆర్ఎస్ దౌర్జన్యం కానీ, ప్రజా వ్యతిరేకత పరిపాలన కానీ, ప్రజలందరూ కూడా విసిగిపోతూ ఉన్నారు. ఈరోజు ఒక్క రంగంలో కాదు అన్ని రంగాలలో కూడా ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ ప్రజలని పీడిస్తూ ఉన్నది. కాటా ఈజ్ ఆన్ బి ట్రాక్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్, న్యూస్ ఇండియా టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. గద్దె వెంకటేశ్వరరావు 18 ఏళ్ల పాటు డిఫెన్స్ లో సేవ చేసి సమాజ సేవకై వాలంటరీ రిటైర్మెంట్ పొంది సేవలో మదర్ తెరెసా అవార్డు అందుకున్న ఆయన రియల్ ఎస్టేట్ రంగానికి మొగ్గు చూపారు. నవజీవన టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి ప్రజా అభిమానాన్ని పొందారు. నూతన వెంచర్లు ప్రభుత్వ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ నవజీవన టౌన్షిప్ నడిపిస్తున్నారు. నా పేరు గద్దె వెంకటేశ్వరరావు అండి, మేనేజింగ్ డైరెక్టర్ నవజీవన టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను డిఫెన్స్ సర్వీసెస్ లో 18 ఇయర్స్ సర్వీస్ చేసినప్పుడు మనం ఎంత జెన్యున్ గా మనం కస్టమర్ ఈజ్ గాడ్ అనుకుని మనం వాళ్ళకి మంచి సర్వీసెస్ ఇవ్వగలము, అప్పుడే విన్ విన్ సిచ్యువేషన్ లాగా కంపెనీలు కానీ కంపెనీలో పనిచేసే మార్కెటింగ్ వాళ్ళు కానీ అట్లానే కస్టమర్స్ కానీ చాలా మంచి జరగడానికి ఉంది. అద్భుతమైన ఫామ్ హౌస్, ఓవర్ హెడ్ నీటి ట్యాంకులు, 40 అడుగుల తార్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, విశాలవంతమైన గార్డెన్ సదుపాయం, ప్రమాణాలతో కూడిన సెక్యూరిటీ ఫెన్సింగ్, కస్టమర్స్ కి ఖచ్చితమైన గ్యారంటీతో ఇండిపెండెంట్ హౌసెస్ నుండి విల్లాస్ వరకు నాణ్యతా ప్రమాణాలతో నడిచే ఏకైక సంస్థ నవజీవన టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆన్ ద శ్రీనివాస్ గౌడ్, ఆపరేషన్ ఆకర్ష్ తెలంగాణని కుదిపేసింది. ఆకర్ష్ కి లోనై కాంగ్రెస్ నేతలే ఆ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అలాంటి ఆపరేషన్ ఆకర్ష్ శ్రీనివాస్ గౌడ్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపించిందంటారు? తప్పకుండా. వాస్తవంగా ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో మరి అందరు కూడా ఉన్నటువంటి మంచి మంచి పదవులు అనుభవించిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో అందరు కూడా దాటిపోవడం జరిగింది ఆకర్ష్కి. ఆ ఒక ప్రభావం వాస్తవానికి ఇవన్నిటి కారణం కూడా నేను అదే అని కూడా భావిస్తా. ఎందుకంటే నన్ను కూడా పిలవడం జరిగింది. ఆ పిలిస్తే నేను దాన్ని ధిక్కరించడంతోనే మరి ఇవన్నీ కూడా ప్రక్రియ మొత్తం కూడా నా మీద నాతో 1 సంవత్సరం కాలం మొత్తం కూడా రికార్డులు ఎత్తుకపోవడం, దాంతోపాటు అధికారులని సస్పెండ్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులని ఏమని చేస్తే యాక్షన్ జరుగుతుందని చెప్పి ఒక భయప్రాంతాలకు గురి చేయడం, అదేవిధంగా ఇల్లు కొలగొట్టి మధ్య సామాన్య ప్రజల్ని ఇల్లు కట్టుకునే వాళ్ళ మధ్యతర కుటుంబాలు చాలామంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా కష్టాజీతం చేసి పూడబెట్టుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని అందరూ భయపెట్టి మరి ఇలాంటి చర్యలన్నీ కూడా ఈ ఆకర్ష్ కిందనే వర్తిస్తుంది. నన్ను పిలవడం, దాన్ని నిరాకరించడంతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అవన్నీ చేసినా నేను ఎక్కడ కూడా భయపడలేదు, నేను నిజాయితీగా ఉన్నా కాబట్టి ఎక్కడ కూడా జనకలేదు. కాబట్టి వాళ్ళు లాస్ట్కు అసలం మరి నేను కానీ రాడు కాబట్టి సస్పెండ్ చేయాలని చెప్పి ఏదో హెచ్ఎండిఏ కారణాలు పెట్టుకొని వాళ్ళు ఈరోజు నా మీద ఈ విధంగా స్వయం అభివృద్ధి కోసం సొంతంగా ఏవో కొన్ని కార్యక్రమాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తారు అని అంటారు. నిజంగా అంటే సొంత నిధులతోనే ఆ శిక్షణ తరగతులు కొనసాగుతాయా? నేను ఒక సర్పంచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు కాదు. నేను ముందు కూడా చెప్పిన మీకు, నేను దాదాపు 2005 నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నేను సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రజలకు దగ్గరగా మమేకమై వాళ్ళకి ఏం కావాలి ఏం చేయాలి అనే ఆలోచనతో నేను తిరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ అనేక మంది మహిళలు కూడా
నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా అన్న మాకు ఇది చేయించండి అది చేయించండి అంటే అప్పుడు నేను ఆలోచన చేసి మరి నేను సర్పంచ్ కాకముందు నుంచి మరి దాదాపుగా ఒక 1 ఇయర్ ముందు నుంచే నేను మహిళలకి కుటుంబీషన్ శిక్షణలు కానీ మరి ఈ బ్యూటీషియన్ కోర్సులు కానీ ఈ మగ్గం వర్క్స్ కానీ మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ మరి నేను వారికి మరి మా మిస్సెస్ని వాళ్ళకి అందుబాటులో పెడుతూ మరి మాస్టర్లను మాట్లాడి మరి ఈరోజు దాదాపుగా 30,000 మంది మహిళలు ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి మేము కోర్సులు ఇచ్చి నేర్పించడం జరిగింది. ఈరోజు చాలామంది మహిళలు కూడా వాళ్ళు చాలా గర్వంగా నాకు చాలా గర్వంగా ఉంటుంది ఈరోజు ఎక్కడైనా వెళ్ళినప్పుడు అన్న మేము సొంతంగా షాప్ పెట్టుకున్నాం నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నామని చెప్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అనేక రకాల మీటింగ్లలో కూడా మళ్ళీ మహిళల దినోత్సవంలో నేను చాలా గ్రాండ్గా దాదాపు 10,000 మంది మహిళలతోని నేను ఇక్కడ మహిళా దినోత్సవం కూడా చేస్తాను. వాళ్ళందరూ కూడా ఆ రోజు స్టేజ్ ఎక్కి చెప్తుంటే నాకు చాలా సంతోషం ఉంటుంది. మరి అదే కాకుండా ఒక రిజిస్టర్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి నేర్చుకున్న తర్వాత ట్రైన్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ అది అది ప్రతి ఒక్కరు నేర్చుకున్న తర్వాత తీసుకుంటే ఎక్కడ పోయినా వాళ్ళు పనిచేయాలంటే మళ్ళీ వాళ్ళు ఆ సర్టిఫికేట్ ట్రైన్ అయిన చూపిస్తే 15,000 రూపాయలకు తక్కువ లేదు ఎక్కడ కూడా వాళ్ళ శాలరీ. ఈరోజు దాదాపుగా 30,000 మంది మహిళలు మరి ఆ విధంగా నేర్చుకోవడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ ఎక్కడుంటే అక్కడ యువ సైన్యం ఉంటుంది అంటారు, అసలు ఆ యువ సైన్యానికి మీరు ఇచ్చే స్పిరిట్ ఏంటి, అసలు యువ సైన్యం మీ వెనక ఉండడానికి గల కారణాలు ఏంటి? కారణాలంటూ ఏమి లేవు. వాస్తవంగా నేనంటే ఒక లీడర్గా ఎప్పుడు కూడా అంటే ఒక పొలిటీషియన్గా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. ఎప్పుడైనా నేను ఈరోజు కూడా నేను సర్పంచ్ ఉన్నప్పటికీ కూడా మరి నా దగ్గరికి చాలా కింది స్థాయి సామాన్యులు కూడా నా దగ్గరికి డైరెక్ట్గా నేను నా ఆఫీస్లో కాదు నా ఇంట్లో మీదికి కూడా వచ్చేస్తాను డైరెక్ట్గా. అంటే నా దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛ నేను ఇచ్చినటువంటి మర్యాద ఆపదలు వస్తే అండగా నిలబడతాను ఒక ఆలోచనతో వారందరూ కూడా యువత కానీ ఉన్నటువంటి కింది స్థాయి ఎవరైనా కానీ మదితర కుటుంబాలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా నన్ను చాలా అభిమానిస్తారు చాలా ప్రేమిస్తారు నన్ను. ఎందుకంటే నేను వాళ్ళ చాలా ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళతో నేను కలిసి ఉంటాను కాబట్టి వాళ్ళ కష్ట సుఖాలలో నేను పాల్పంచుకుంటాను కాబట్టి అందరు కూడా నన్ను అట్లా ఆకర్షితులై నన్ను వదులుకుంటాను ఆయమడి ఉంటారు వాళ్ళందరూ. రాహుల్ పర్యటనతో శ్రీనివాస్ గౌడ్ బ్లాస్ట్ అయ్యాడు అని అంటారు, అసలు నిజంగా రాహుల్ పర్యటనే మీకు ఒక కొత్త ఊపు ఇచ్చిందా? వాస్తవం ఎందుకంటే ఈ వాస్తవానికి మరి ముఖద్వారం దగ్గర మరి ఈ జిల్లాకి ఎంటర్ అయినప్పుడు మరి పడంచేరు కాన్స్టిట్యున్సీ మరి మొట్టమొదటిగా వస్తుంది కాబట్టి మరి నాకైతే ఆ రోజు నాకు అనిపించింది నాకు అవకాశం దొరికింది మరి రాహుల్ గాంధీ గారికి స్వాగతం వాళ్ళకి అవకాశం దొరికింది అన్న ఒక ఆలోచనతో నేను నా ఉన్నటువంటి నా నెట్వర్క్ కానీ నాకు ఉన్నటువంటి వాటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ అందరికీ కూడా పిలుపునిచ్చి మనమందరం కూడా మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు మన అధినేత గారు వస్తున్నారు మనమందరం కూడా చాలా గొప్పగా చేయాలి మన పొడంచేరు నియోజకవర్గంలో ముందు ప్రాతినిధ్యం వహించింది కాబట్టి ఇక్కడ పొడంచేరులో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకే ఉండే కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ మనది గట్టిగా ఉంది మనం అందరం కూడా గట్టి స్వాగతం చేయాలన్న ఒక ఆలోచనతో మరి పిలుపునిచ్చినప్పుడు దాదాపుగా 15,000 మంది మరి అక్కడ ముఖద్వారం దగ్గర మరి మహిళలు కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ నా అభిమానులు కానీ అందరూ కూడా చాలా గొప్పగా కనీవీనేరుగా విధంగా మేము స్వాగతం పలకడం జరిగింది. మరి అది చూసిన వెంటనే ఒక్కరోజు 2 రోజులు కాగానే నాకు వెంటనే నాకు ఈ ఒక సస్పెన్షన్ చేసేసినాం నిన్న అని చెప్పి నాకు ఆర్డర్ పంపించడం జరిగింది. కేవలం ఇది ఏంటంటే వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇక్కడ ఈ పొడంచేరు కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీని ఇంత గట్టిగా ఇంత బలంగా వీడు తయారు చేస్తున్న ఒక కార్యకర్తగా తయారు చేస్తున్నాడు అని చెప్పి ఒక ఆలోచనతో నాయకునిగా ఎదుగుతున్నాడు అని ఒక ఆలోచనతో ఏదో విధంగా అంచువేయాలి ఈ యొక్క పదవులు తీసేస్తే తగ్గిపోతారేమో అని చెప్పి ఆలోచనతో ఇలాంటివి చేశారు. కానీ ఎవరైనా అణచివేస్తే శ్రీనివాస్ గౌడ్ అణచిపోతాడా? అణచివేస్తే ఎవరు కూడా అణచిపోవడానికో భయపడడానికో ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇక్కడ ముఖ్యంగా నేను మాత్రం ఎక్కడ కూడా ఎవరు నేను నిజాయితీగా ఉన్నంతసేపు ఎవరు మాట్లాడినా తప్పకుండా ఎంత పెద్దవాడైనా నేను ఎదిరిస్తా. నా ఒక్క ప్రజలకి నా ఒక సైన్యానికి కూడా కేవలం నేను నిజాయితీగా ఉంటాడు అని చెప్పి 1,000 మంది నా ఎంబడి ఈరోజు నా దగ్గర నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఎక్కడ తప్పు చేయడానికి విశ్వాసం ప్రజల్లో ఉంది. ఇలాంటి ఎవరో చిల్లర రాజకీయాల గురించి దిగజారు రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు. చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా నన్ను ఎదుర్కోలేక ఏదో మాయమాటలు అబద్దాలు కల్పించి చెప్పడం తప్ప ప్రజలకు నా మీద విశ్వాసం ఉంది. నాకు ప్రజలకి మా ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంది. వాళ్ళకి నేనేందో తెలుసు. మీ అందరు చెప్తే ప్రజలు వినవలసిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రతిపక్షాలు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత అభిమానించే మీరు పీఆర్పీలోకి అసలు ఎందుకు వెళ్ళారు?
ఇక ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో వాస్తవానికి కొంచెం మా ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గడం, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కుట్రల్లో దాంట్లో నేను వాస్తవానికి అప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు నాకు ముందు మంచిగా అంటే ఆయన నన్ను బాగా మంచి గుర్తిస్తాడు, ముందు టచ్ ఉండే మాకు, ఇక ఆ అభిమానంగా టచ్ ఉండే. ఆ సందర్భంలో మరి అప్పుడు నన్ను కొంచెం నేను ఆకర్షితులు అవ్వడం జరిగింది, వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మరి నేను మిగిలిన నేను నా సొంత ఇంటికి నేను రావాలని ఒక ఆలోచనతో మళ్ళీ నేను రావడం జరిగింది. 2019 పటాన్చెరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ, ఈరోజు చాలామంది ఆశిస్తూ ఉన్నారు పొడంచెరులో. మరి దానిలో మరి నేను ఒకరిని మరి ఖచ్చితంగా అధిష్టానం ఆదేశించినప్పుడు తప్పకుండా మరి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఆదేశించినా పొడంచెరు నియోజకవర్గం ఉన్నటువంటి ఇప్పుడు పనిచేసేవాళ్ళు, ఇప్పుడు మేము ఇద్దరు ముగ్గురం పనిచేస్తూ ఉన్నాం, మరి శంకరన్న కానీ మరి ఉన్నటువంటి ప్రభాకర్ కానీ నేను కానీ మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని క్యాడర్ని ఈరోజు అన్ని విధాలు వాళ్ళకి సౌకర్యాలు అందిస్తూ ఎప్పుడు నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉంటే పనిచేస్తూ ఉన్నాం. రేపు అధిష్టానం ఎవరిని ఆదేశించినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మాత్రం తప్పకుండా ఈ నియోజకవర్గంలో 2019 ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మాత్రం విజయడంగా ముగిస్తాడని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాను. మీ విషయంలో మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సిగ్నల్స్ ఉన్నాయి? పనిచేసి కాంగ్రెస్ పార్టీలో వాస్తవానికి పార్టీకి పనిచేస్తా ఉన్నాం. పార్టీ ఎవరికి ఇచ్చినా కానీ గౌరవంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది, మేమందరం కూడా గెలిపించుకొని తీరుతాం, అందులో ఎలాంటి సందేశం లేదు. మరి నేను కూడా అదే భాగంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాను, పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి పనిచేసినప్పుడు ఖచ్చితంగా పార్టీకి నన్ను గుర్తిస్తుందని ఒకటి నాకు ఒకటి నమ్మకం ఉంది. తప్పకుండా నేను ఆ దిశగా పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నా. అధికార పార్టీ పాలన మీ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది? ఈరోజు పటాన్చేరు నియోజకవర్గానికి చూస్తూ ఉంటే మరి వాస్తవానికి అభివృద్ధి కూడా ఎక్కడ కూడా కనబడడం లేదు. ఈరోజు మాది మా చూద్దాం, ఈరోజు కనెక్టివిటీ రోడ్ ఏదైతే బీరంగూడెం నుంచి మన అమీన్పూర్కి వచ్చే కనెక్టివిటీ రోడే మరి తర సంవత్సరం దగ్గరికి వస్తుంది. దాని కొబ్బరికాయ కొట్టి ఇంతవరకు దానికి శంకుస్థాపనకే పరిమితం అయిపోయింది, ఇంతవరకు దానికి ఒక పనులు కూడా జరగడం లేదు. ఇదే మాదిరిగా అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మా పంచాయతీదే చూద్దాం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మొత్తం నిధులు కూడా ఆపేయడం జరిగింది. ఈరోజు స్టాంప్ డ్యూటీ ఫండ్స్ కానీ మరి అదేవిధంగా మాకు వచ్చినటువంటి 13th-14th ఫైనాన్స్ ఏదైతే సెంట్రల్ ఫండ్ ఏదైతే వస్తుందో అది కూడా దౌర్జన్యంగా మరి మేము ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఈ యొక్క సీసీ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా ఎన్నడూ కూడా కట్టించుకోలేదు, కరెంటు బిల్స్ ఇవన్నీ కూడా కట్టించుకోలేదు. మరి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి పూర్తి స్థాయిలో మొత్తం బలవంతంగా మేము ఇయ్యమనంటే చెక్కుల మీద సంతకం పెట్టమంటే సర్పంచులను మరి పెట్టమంటే కూడా ఈ వార్డులకి పవర్లు ఇచ్చేసి మీరు చెక్కు రాసేసుకొని డ్రా చేసుకున్న తర్వాత వాళ్ళకి చెక్ పవర్ ఇవ్వమని ఈ విధంగా వాళ్ళు దౌర్జన్యంగా ఈ పరిపాలన నడుస్తూ ఉంది. వారి ఆదేశాల మేరకు అధికారులు కూడా ఒక వారధిగా నడవలసిన అధికారులు కూడా ఈరోజు వాళ్ళు మొత్తం కూడా ఒక కోవటు లెక్క ఒక ఏజెంట్ లెక్క పనిచేస్తూ ఉన్నారు. ఇది ఎవరికైనా సరే అధికారులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, దయచేసి మీ విలువలు మీరు దిగదార్చుకోకండి. పదవులు ఎవరికి శాశ్వతం కాదు, ఏ గవర్నమెంట్ ఎప్పుడు శాశ్వతంగా ఉండదు, కానీ ఈ విధంగా మీరు నడుచుకోకండి. మీరు చదువుకున్నటువంటి చదువుకి మీరున్నటువంటి ఉన్నత స్థానానికి మీరు కొంచెం విలువ ఇవ్వండి. ఇవన్నీ రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు ఎప్పుడు కూడా అదే ఒక స్టాండ్లో ఉంటారు కాబట్టి మీరు విలువలు తగ్గించుకోమని చెప్పి నేను తగ్గించుకోవద్దని చెప్పి నేను అధికారులకు మాత్రం విజ్ఞప్తి చేస్తాను. సస్పెన్షన్తో శ్రీనివాస్ గౌడ్ కన్నీళ్లు పెట్టుకున్నారు అని అంటారు, నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నారా కన్నెర చేశారా? కన్నీళ్ళు ఎక్కడ పెట్టుకోలేదు, కన్ను ఎర్ర చేసినాను. ఎందుకంటే ఈ గవర్నమెంట్ దౌర్జన్య పాలన మీద మరి నా నేను ఇంత నిజాయితీగా ఉండి ఇంత పనిచేస్తుండు ఇంత ప్రజలకి అందుబాటులో ఇంత దగ్గర ఉంటేనే నాకేంది కష్టాలు ఉన్నాయంటే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే మరి మిగతా సర్పంచుల పరిస్థితి ఏంది? మరి ఇది చాలా మంది సర్పంచులు చాలా మంది నా దగ్గరకు వచ్చి కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది, ఏడవడం జరిగింది. ఎక్కడైనా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పంగానే వాళ్ళ మీద ఏదన్నా వీళ్ళు పిలిచిన రాకపోయినా వాళ్ళు చెప్పినట్టు నడుచుకోకున్నా అది పద్ధతి కాదు కరెక్ట్ కాదని చెప్పినా ఏదన్నా బయటకు వచ్చి ఏదైనా వాయిస్ రేజ్ చేసినా ఇమ్మీడియట్లీ ఆ సర్పంచ్ మీద యాక్షన్ తీసుకోవడం, ఎమ్మెల్యేలు ఫోన్ చేయడం, మరి అధికారులు పోవడం, రికార్డులు తీసుకురావడం, లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయడం, వాళ్ళ మీద వెయిట్ వేయడం, ఇలాంటి కార్యక్రమాలు శ్రీకారం చూడుతున్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ. తప్ప వాళ్ళు ఆ రోజు వచ్చి గెలవడానికి పెట్టినటువంటి మేనిఫెస్టోలో సర్పంచులకి సర్వాధికారాలు ఇస్తాం, సర్పంచులు సుప్రీం అవుతారు, రేపు లోకల్ గవర్నమెంట్లో సర్పంచులు స్థానికంగా ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మళ్ళీ వారికి అన్ని ఫండ్స్ ఇస్తాం, బంగారు తెలంగాణ ఏర్పడుతుందని చెప్పి ఇవన్నీ కూడా మాయమాటలు చెప్పి అవన్నీ కూడా మూటలకే పరిమితం అయిపోయినాయి.
కొత్త మాకు ఉంచిన అంశాలు ఇవ్వకుండా ఉన్నటువంటి అంశాలు మాకు అధికారాలు ఉంచినుంటే ఈరోజు ఈ గ్రామాలన్నీ డెవలప్ అయ్యేటి ఈరోజు మొత్తం కూడా నిధులు ఆపేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ కూడా పని చేయలేని పరిస్థితి, కనీస మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, గవర్నమెంట్ నుంచి ఫండ్ రాలేని పరిస్థితి, మా సొంత నిధులు కూడా ఏవైతే పనిచేయి నెల నెలకి మా స్టాంప్ డ్యూటీ వస్తుందో అది కూడా నిలిపేయడం జరిగింది. 20 నెలలు అయింది. ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. దాని మీద ఎవరన్నా మాట్లాడితే ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి కాబట్టి ఈ ఒక దౌర్జన్యమైన పరిపాలన మీద తప్పకుండా సర్పంచులు అందరం కూడా మరి త్వరలో గుణపాఠం చెప్పబోతున్నామని చెప్పి కూడా గవర్నమెంట్కి ద్వారా హెచ్చరిస్తాం. మీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిపై క్రిమినల్ కేసు ఉంది, న్యాయస్థానంలో శిక్ష కూడా ఖరారైంది. అలాంటి వ్యక్తి తిరిగి ప్రజాప్రతినిధిగా కొనసాగిస్తుండడంపై మీ కామెంట్? సరే, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ మీద జరిగింది. అది మళ్ళీ ఏదైతే కంపెనీ దాని బేస్ మీద జరిగింది అని అంటున్నారు. మరి ఆయన మరి ఏ విధంగా ఆయన లాపర్వాహనో ఏందో తెలియదు, కానీ మరి ఆయనకి సస్పెన్షన్ 2.5 సంవత్సరాలు శిక్ష పడడం జరిగింది. దాని అప్పుడే ఆయన ఆ విషయంలో మన బన్వర్లాల్ గారు కూడా ఎలక్షన్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి మరి అది అక్కడ స్పీకర్ దగ్గర ఆపుకొని కొనసాగించుకోవడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఆ రోజు కోర్టులో కూడా రఘునందన్ గారు ఏదో వేసినట్టు అది ఇంకా విచారణలో ఉన్నట్టు, ఆ విచారణ అయినాక ఏదో ఒకటి తేలబోతూ ఉంటుంది. దాని తర్వాత మాట్లాడదాం దానికి సంబంధించి. టీఆర్ఎస్ తెలంగాణలో సాగిస్తుంది కుటుంబ పాలన, కురుక్షేత్ర పాలన. మొత్తం మీద అందరి నోట్లో కూడా అందరు కనబడేది కూడా మరి వారి వైఖరి, వారు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం మీద నలుగురు ఉన్నారు, వాళ్ళ దౌర్జన్యమైన పాలన, కుటుంబ పాలన. మరి బాల నడిచే స్టైల్ చూస్తూ ఉంటే వాస్తవానికి మొత్తం జీవితాంతం మొత్తం కూడా మరి పర్మనెంట్ వాళ్ళే తెలంగాణ శాసిస్తారన్నట్టు నడుస్తూ ఉన్నారు. ఒక ఒక విలువలు లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక రాజకీయాన్ని మొత్తం కూడా కించపరిచే విధంగా, ప్రతిపక్షాలను కించపరిచే విధంగా వారి అహంకారణ ధోరణితో నడుస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పద్ధతులు మరి ముందు ఎన్నడూ కూడా ఏ అధికార పార్టీ కూడా ఏ ప్రతిపక్షాన్ని కానీ ఏ నాయకుడు కానీ ఏ విధంగా కించపరచలేదు. ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఎన్నడూ కూడా ఇబ్బందులు ఇలాంటి గురి చేయలేదు. కానీ ఈరోజు ఈ యొక్క గవర్నమెంట్, ఈ తెలంగాణ, ఈ యొక్క కుటుంబ పాలన వీళ్ళు మొత్తం కూడా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కోల్పోతా ఉన్న నాయకుల మీద, పార్టీల మీద. ఆ విధంగా వీళ్ళు మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా బస్టు పట్టించారని చెప్తున్నారు. 2019లో మీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి, అంటే ముఖ్యంగా మీ వ్యూహం ఏంటి? ఈరోజు 2019 రాబోయే ఎలక్షన్లో నేను ఇందాకనే చెప్పడం జరిగింది, ఏ గవర్నమెంట్ దింపడానికి ప్రజలు ఎదురు చూడలేదు. ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ ని విసుకెత్తి ఈ యొక్క దౌర్జన్య పాలన చూడలేక వారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు వీళ్ళని గద్దెం దింపుదామని ఒక ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు కనీసం నాయకులనే కాదు ప్రజలను కూడా అన్ని రంగాలలో ప్రజలను కూడా ఒత్తిడి చేసి అనేక రకాల ఇబ్బందులు పెట్టి అందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు అందరు కూడా మౌనంగా ఉన్నారు అంటే ఈరోజు వీళ్ళ పరిపాలన ఎట్లుందంటే దౌర్జన్యమైన పరిపాలన. ఈరోజు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద వీళ్ళు దాడిపోతా ఉన్నారు. కాబట్టి సమయం గురించి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క కుటుంబానికి, ఈ కుటుంబమైన పరిపాలనకి, ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు, దింపడానికి దింపి చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. శ్రీనివాస్ మాటల్లో సీన్ ఉంది, ఈ సీనే నిజమైతే ఇంకా బాగుండిద్ది. అయితే ఆయన చెప్పింది నిజమా అబద్దమా అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే మీదే.